हाय बा रे राजू बानवा हाँ बा बानवा कमेंट रहे लोच ये ले रहा चल पन्नडी ये लोच चल मारना ये नियते अंधनेशन के किसने ये बंदी लेते रहा हम की इतने मंसनिंचे वंटल बाल है दिया हाँ ना ये बंद रहा हम की रे पुसा अरे किधर ना रहा हाँ 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 मंदिर वाले तो दे हाँ मैंने प्रयास नो ले रहे हूँ हाँ बच्चे ना आज चंचे आते माने ఎరగన గుడట్టు లేదు అవునా బావన్ వేమన్ కబుతో మార్చి చెప్తాడు అడుగు చెప్పు అన్ని గుళ్ళు తిరిగ కదా ఒక్కసారి చర్చికి రావచ్చు కదా నాతో పాటు చర్చిక అమ్మ ఏమంటుందోరా ఇప్పుడు అలా కదరా అమ్మ కోసం అంటున్నా కదా నా ఒక్క మాట విని ఈ ఒక్కసారి నాతో పాటు చర్చికి రా ప్లీజ్ రా నా కోసం ప్లీజ్ సరే బా అమ్మ కోసం చర్చికే కాదు బా ఎంత దూరమైనా వస్తాను బా మహాపరిశుద్ధుడు పరలోకపు తండ్రి ఈ ఆరాధనను ఆలకించేంత వరకు మీ అధ్యక్షతను నడిపించుకొని కూడొచ్చిన బిడ్డను ముద్రించుకొని ఈ కూడికను ముద్రించుకొని యేసు నామములో అడుగుతాం తండ్రి ఆమేన్. ప్రియమైన బిడ్డలారా మరి ఈనాటి ఈ ఆరాధనకి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ప్రార్థన ప్రారంభించుకుందాం. మొదటిగా స్తోత్రం చెల్లింపు పాట పాడుకుందాము. స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి వాక్యపట్నంలోకి వెళ్దాము. మరి సహోదరుడు శ్రీకాంత్ వచ్చి మత్తయి సువార్త 9:22 చదవవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి అందరికి వందనాలండి. అయ్యగారికి అందరికి వందనాలు. కూడికి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. ఈ రోజు నా పట్నం ఏంటంటే మత్తయి సువార్త 9:22. యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుంచి ఆ స్త్రీ బాగుపడెను. దేవుడి వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్దాం. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు శ్రీకాంత్ గారు అమ్మ గారు భువన గారు వచ్చి ప్రార్థించవలసిందిగా చేస్తున్నానండి. హల్లెలూయా. గొప్పవాడ మంచివాడ మహోన్నతుడానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఇంతవరకు నువ్వు నడిపించినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఇంకా జరిగిన కార్యక్రమాలు ఏమిటి మనం నడిపించమని ఏసఐ పరిశుద్ధనామని అడిగి పెడుకుంటున్నాం. మరొకసారి ఆ వాక్యాన్ని గుర్తించుకుందాం. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసము, విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నమ్ముడిని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి, ఈ ఆరాధన కార్యక్రమానికి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు తెలియజేస్తుంది ఏమిటంటే, ఎవరైతే విశ్వసించి దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన రాకడ పర్యంతరము నమ్మకంగా జీవిస్తారో వారు ఏ వ్యాధి ఉన్నను, ఏ బాధ ఉన్నను, ఏ ఇబ్బందుల్లో ఉన్నను, మరి ఆయన్ని రక్షకునిగా అంగీకరించినట్లయితే వారిని స్వస్థపరుస్తాడు దేవుడు. మరి ఈ కార్యక్రమం మరి ముగించుకున్నాము. ముగింపు ప్రార్థన చేసుకున్నాము. మోకరించండి. మహాపరిశుద్ధుడు పర్లకు తండ్రి, ఈ కార్యక్రమం ఆదరించే వరకు ఆయన మీరు అధ్యక్షత వహించినందుకు వందనాలు. అలా ఎప్పుడు వచ్చిన బిడ్డంగా తండ్రి, వారు ఏ విధమైనటువంటి అవసరతలతో అక్కడికి వచ్చారో, వ్యాధి బాధలతో నా ప్రభావం వచ్చారో, వారిని ముట్టి స్వస్థపరచమని కూడికి ఆదరించే వరకు మీరు అధ్యక్షత వహించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఏ స్వామిడుతున్నాం తండ్రి. ఆమే. అజు అని చెప్పేసి గత 3 నెలల నుంచి వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగుండట్లేదమ్మా. మన అనుదిన ప్రార్థనలో పెడదామని చెప్పేసి చర్చి తీసుకొచ్చానండి అయ్యగారు. వాళ్ళ అమ్మగారి కోసం మన అనుదిన ప్రార్థనలో పెడదామండి.
దీని పేరు రాజు రాజు పాస్టర్ ఇప్పుడు దేవుడు మాట్లాడిన విధంగా మీరు విశ్వసించి నమ్మినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి మీరు విశ్వసించి ఆయన రాకడ పర్యంతరము నమ్మకంగా జీవించినట్లయితే మీ అమ్మగారికి స్వస్థపరచబడతారు మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అంతవరకు మరి దేవుని కోసం తెలియజేయడానికి తెలుసుకోవడానికి ఈ బైబిల్ రోజు చదువుతుండు ప్రార్థన చేయి ఏమైనా నీకు ఏమైనా డౌట్ వచ్చినట్లయితే నన్ను అడుగు ఇంకా నీకు కావాలంటే పదే పది సార్లు చదివినట్లయితే బైబిల్ నీకు ఆన్సర్ ఇస్తుంది మే గాడ్ బ్లెస్ యు బాబు శ్రీకాంత్ అయ్యా చెప్పండి అయ్యా మనం క్రిస్మస్ ఆరాధన కోసం వెదవరానికి సారీస్ పంచాలనుకున్నాం అవును కదా మరి అమౌంట్ కలెక్ట్ చేయాలని చెప్పాము ఎంత వచ్చింది బాబు అమౌంట్ అయ్యారు అది 13,000 వచ్చింది అయ్యారు ఎలాగి బాబు మొత్తం లెక్కలు పడింది రాసి పెట్టి గాడ్ బ్లెస్ యూ అమ్మ భువన మీ శ్రీకాంత్ అమ్మ చాలా మంచివాడమ్మ యవనస్తుల్లో శ్రీకాంత్ అంత భక్తిపరుడు నేను చూడలేదు ఇప్పటి వరకు మరి శ్రీకాంత్ ఏ పని చెప్పినప్పటికీ ఒక కానుకల విషయమే కాదు ఒక పరిచయ విషయంలోనే కాదు చర్చికి రావడం విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ కూడా మరి చాలా భక్తిపరుడిగా మరి జీవించడం జరుగుతుంది మరి ఆ బిడ్డను బట్టి నేను ఎంతో ప్రభు పేరు సంతోషిస్తున్నాను అవునండి నేను కూడా చాలా సంతోషిస్తున్నానండి ఇంకా మా శ్రీకాంత్ దేవుళ్ళు ఎదగాలని అలాగే త్వరగా వివాహం కావాలని ఆత్మీయంగా ఎదగాలని అన్ని ప్రాంతంలో జ్ఞాపకం చేస్తాను అలాగే మా చేద్దాం మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అమ్మా అమ్మా బాబు రాజు ఎక్కడికి వెళ్ళావమ్మా ఇప్పుడు దాకా అదేనమ్మా నీకోసం ఇది హెల్త్ బాగోలేదు కదా గుడికి వెళ్ళానమ్మా అందుకే లేట్ అయిందమ్మా అవునా అవునమ్మా చచ్చింది గుడి దగ్గర శ్రీకాంత్ కనిపించాడమ్మా అక్కడ వాకి మీద చెప్తుంటే చాలా బాగుందమ్మా యేసుబాబు గుడికి మనకి ఎందుకమ్మా అది కాదమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా మన చుట్టాల్లో ఏమనుకుంటారమ్మా వాళ్ళందరూ ఏమనుకున్నా పర్వాలేదమ్మా నీ హెల్త్ బాగోలమ్మా నాకు అదే ముఖ్యం మన దేవుళ్ళు ఉన్నారు కదా నాన్న వాళ్ళందరూ వాళ్ళందరూ నాకు ఎందుకో ఉపయోగపడాలి ఒక్కసారికి నన్ను చూద్దామమ్మా సరే నీ ఇష్టం అయితే నిన్ను బాధపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీ ఇష్టం సరే అమ్మా థ్యాంక్ యూ అమ్మా రాజు చర్చికెళ్ళి మొదలుకొని మరి బైబిల్ చదువుటందు దేవుని యందు భయభక్తులు కలిగిటయందు మరి దేవుని విశ్వసించుటయందు మరి మరి రాజు వాళ్ళ అమ్మగారికి మరి పూర్తిగా స్వస్థపరచడం జరిగింది ఇప్పుడు రాజు రాజు వాళ్ళ అమ్మగారు కూడా మరి చర్చికి వెళ్ళడం జరుగుతుంది బాప్తిజం కూడా తీసుకోవడం జరిగింది అలాగే మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం జరుగుతుంది ఇప్పుడు దేవుడికి స్తోత్రం మరి ఈనాటి ఆరాధన కార్యక్రమానికి మరి వచ్చినటువంటి ప్రియ సంఘ బిడ్డలకు సహోదరి సహోదరులకు మరి ప్రత్యేకమైన వందనాలు మరి రాజు మరి ఎంతో ఆత్మీయంగా మరి మన సన్నిధిలో లేదా మన సంఘానికి వస్తూ బలపరచబడ్డారు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా మరి అన్ని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మరి స్వస్థపరచడం జరిగింది మరి దేవుడు ఎవరిని వేరుపరిచేవాడు కాదు అందరికీ దేవుడే ఆ విధంగా మరి వీళ్ళు మన సంఘంలో ఎదగడం జరుగుతుంది మరి రాజు వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి అలాగే మన సంఘస్థులందరికీ వందనాలండి నేను చిన్న పాట పాడతానండి నీవు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు అమ్మ
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా దేవునికి స్తోత్రం. మరి చక్కగా పాటి పాడి వినిపించిన రాజును బట్టి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి వాక్య పాఠంలోకి వెళ్దాము. మరి వాక్య భాగంలోకి వెళ్లే ముందు మరి రాజుగారి తల్లిగారు స్వప్న గారు ప్రేయర్ చేయవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. ఇదిగో నాన్న ఆరాధన అంతరం మీరు అన్నారు ప్రభా. ఇదిగో వాక్య భాగంలోకి వెళ్తుండగా దైవజనులు మీరు అభిషేకించి మీరు వాడుకొని మా అందరికీ ఆత్మీయ ఆహారము దయచేసి ప్రభా మిమ్మల్ని వాక్యానుసారంగా జీవించేవారుగా మీరు అక్కడ ఎత్తబడేవారుగా సహాయం చేయమని ఏసునామంలో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియ సహోదరి సహోదరుడా. మరి రెండవ త్రిమూర్తి 2:22 తిమోతి రాసిన 2:22 నీవు యవ్వనేక్షల నుండి పారిపోవు, పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసము ప్రేమను సమాధానము మెండు. దేవుడికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, యవనస్తులతో మాట్లాడుతున్నాడు. నీ యవన ఇచ్చల నుండి పారిపోమని చెప్తున్నాడు. యవన ఇచ్చలు ఏమనగా, మరి ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మరి సెల్ ఫోన్లు చాలా ప్రభావితం చేస్తున్నాయి. టిక్టాక్లని ఫేస్బుక్లని మరి ఎన్నెన్నో విధాలుగా మరి యవనస్తులు చెడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా దేవుడు అక్కడ చెప్తున్నాడు ఎవరితో సహవాసం చేయమంటున్నాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన పూర్వకంగా ఉంటారో వాళ్ళతో దేవుడు మనల్ని సహవాసం చేయమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి రాత్రికాల సమయంలో మరి ప్రజలు కానీ మరి యవనస్తులు కానీ మరి ఎందుకు తెలిసి తెలిసి పాపంలో పడిపోతున్నారంటే, సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము చేసిన దుష్క్రియలకు వెంటనే శిక్ష రావడలేదు కాబట్టి మరి తెలిసి తెలిసి మరి ప్రజలు మరి తప్పులు చేయడం అనేది పాపం చేయడం అనేది జరుగుతుంది. మరి దేవుడు వెంటనే శిక్షించినట్లయితే మరి ఎవరైనా పాపం చేస్తారండి, ఎవరు చేయలేరు. కాబట్టి దేవుడు ఏంటంటే నా సహోదరుడు నా కుమారుడు నా కుమార్తె ఇంకా మారుతుందేమో ఇంకా మారుతుందేమో ఈ పాపం నుంచి బయటికి ఇంకా వస్తుందేమో అని మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. దాన్ని మనం సులకనగా తీసుకుని మరి అదే పాపంలో మనం మునిగిపోతున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ఈ కూడిక మరి ఆధారంగా హెచ్చరించడం జరుగుతుంది. మరి కార్యక్రమం మరి ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా పర్లోకపు తండ్రి, మరి ఈ కూడుకతో వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, కూడుకును దీవించి ఆశీర్వదించి ఆదించే వరకు దీక్షకు వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆమీన్. అమ్మా అమ్మ కొంచెం టైం అయిపోతుంది, అర్జెంట్ వెళ్తాం, ఇవే కంగారు పడద్దు. దాదా ఈ లోకం ఏంటరా చాలా కొత్తగా కనిపిస్తుంది. మనం చనిపోయావురా, అది చూడు పరలోక ద్వారం అంట, ఇది నరక ద్వారం. అరే మన ఇద్దరు క్రైస్తవులు కాబట్టి ఖచ్చితంగా మనం పరలోక ద్వారానికి వెళ్తాం. ఆగండి, మీ ఇద్దరికి పరలోక ప్రవేశం లేదు, మీలో ఒక్కరికి మాత్రమే పరలోకంలో ప్రవేశం ఉంది. బావా సారీరా, నేను పుట్టు క్రైస్తవుని కాబట్టి నేను చిన్నప్పటి నుంచి క్రైస్తత్వంలోనే పెరిగాను, నువ్వు మధ్యలో వచ్చావు కాబట్టి నీకు అవకాశం లేదనుకుంటాను. నేను వెళ్తాను బాబా, క్షమించరా. సరే బావా. శ్రీకాంత్ ఆగు, నీకు పరలోకం ప్రవేశం లేదు. రాజు నా కుమారుడా, నా యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో నీవు నీ జీవితకాలం అంతయు నా యందు భయభక్తులు కలిగి నీవు జీవించావు కాబట్టి నీవు పరలోకంలో నీకు స్థానం ఉంది, నీవు పరలోకానికి చక్కగా వెళ్ళవచ్చు. ప్రభు వందనాలు తండ్రి.
ప్రభువా నన్ను ఎందుకు రానివ్వు, నేనే తప్పు చేశాను, ఆ రాజుని ఎందుకు పంపిస్తున్నారు, నా ద్వారా కదా మీ చర్చకు వచ్చాడు, అదేంటిది అలా చేస్తారు మీరు, నేను ప్రతి వారం పాటలు పాడతాను, వాక్యం చెప్తాను, మంచిగా అందరినీ సంఘాన్ని నడిపిస్తాను, నన్ను ఎందుకు మీరు పర్లోకానికి రాలేవు, నేను వస్తాను అంతే. నా ప్రియ కుమారుడు శ్రీకాంత్, నీవు లోకానికి నువ్వు భక్తిపరుడువే కానీ నా ఎడని నువ్వు భక్తిపరుడు కాదు. దేవా నేను ఒప్పుకున్న దేవా, నేను ఖచ్చితంగా పరలోకానికి వస్తాను, నేను ఎన్ని మంచి పనులు చేశానో నీకు తెలియదు, ఒక్కసారి కావాలంటే మీరే అడగండి, చూసుకోండి. చూస్తావా, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు. ఏంలేదా, ఊరికే పని ఉందని అలా చూడడానికి వచ్చాను. మామూలుగానే సరేలే, చచ్చికెళ్దాం. మొదటిగా నువ్వు చేసింది ఎవరానికి మనం సారీస్ పంచాలనుకుంటున్నావు, డబ్బులు కలెక్ట్ అయినాయా బాబు? ఎంత కలెక్ట్ అయింది? 15 కలెక్ట్ అయింది. 13,000 కలెక్ట్ అయింది గారు. ఇలాగే గాడ్ బ్లెస్ యు. ఇరవై డబ్బులు కొట్టేసింది కదా, అమ్మ వెళ్ళిపోయింది కదా. హలో రే శివ, రే బా, నేనే రా, డబ్బులు ఉన్నాయిలే, నా బ్రాండ్ తెలుసు కదా నీకు, సాయంత్రం ఏర్పాటు చేయి. చర్చావాళ్ళు వచ్చేస్తలేరు, నువ్వేం కంగారు పడద్దు. రాజు కూడా నాకన్నా విశ్వాసం ఎక్కువైపోయింది అడిగి, ఈ మధ్య రావడం మానేసాడు కానీ చర్చికి, వెళ్తున్నాడు రెగ్యులర్గా నాతో పాటు, నాగలో ఉన్నాడో లేకపోతే మంచోడిగా అయిపోయాడు నాకే అర్థం కావట్లేదు. సరే సరే, సాయంత్రం మాత్రం సిగరెట్ మందు అది కూడా ఏర్పాటు చేయి, నేను వస్తాను, మర్చిపోద్దు, చర్చ అయిన తర్వాత వస్తాను. ఓకేనా? ఓకే, బాయ్ రా. చూసావా శ్రీకాంత్, నువ్వు ఎదట వ్యక్తులకి భక్తిపరుడివే కానీ నీ నిజమైన జీవితం గుడి దగ్గర నీవు అమ్మాయిల్ని మోహపు చూపులతో చూసావు, కానీ మోహపు చూపులతో చూసుకోవడమే వ్యభిచారం అని దేవుని వాక్యం సెలవిచ్చింది. పైనకి భక్తిపరుల్లా యాక్ట్ చేసావు కానీ అమ్మాయిల కోసం గుడికి వెళ్ళావు, అలాగే నిన్ను నమ్మిన వారిని మోసం చేస్తావు. దైవజయం నిన్ను నమ్మి ఒక పరిణ పైపితే 15,000 కలెక్ట్ అయితే 13,000 కలెక్ట్ అయ్యి 2,000 తీసేసుకోవడం జరిగింది. అలాగే మీ అమ్మగారిని కూడా నువ్వు మోసం చేస్తావు, చర్చికి వస్తానని చెప్పి చర్చికి వచ్చి చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నీవు చేసే అసంఖ్య కార్యకలాపాలు నీ కళ్ళెదుటే నువ్వు చూస్తావు. ప్రియ సహోదరుడా, నా కుమారుడా శ్రీకాంత్, నేను ఎన్నోసార్లు చూశాను నువ్వు మారుతావు 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 అని, కానీ ఈరోజు నువ్వు నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే నేను వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారులను మాత్రం క్షమించను. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా.